वेलकम टू एसबीटीएस चैनल हैदराबाद महानगरंतो पाटु देशं मोत्तान्नि उलिक्कि पड़ेला चेसिन गोकुल चाट लुंबिनी पार्क जंट पेलुल्ल दुर्घटनकु नेटितो 14 एळ्ळु पूर्तयायि 2007 ఆగస్టు 25 కోటిలోని గోకుల్చాట్ సచివాలయానికి ఎదురుగా ఉన్న లుంబిని పార్క్లో కొద్ది సమయం తేడాలు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో మొత్తం 44 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. బాంబుల్లో వినియోగించిన ఇనుప ముక్కల ధాటికి చాలా మంది శరీర అవయవాలు కోల్పోయి జీవచ్చాలుగా మారిపోయారు. ఇండియన్ ముజాహిదీన్ అనే ఉగ్రవాద సంస్థ ఈ దారుణానికి పాల్పడింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు పక్క ఆధారాలతో న్యాయస్థానంలో చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ కోసం చెర్లపల్లి న్యాయస్థానంలో ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేశారు. అన్ని ఆధారాలను పరిశీలించిన స్పెషల్ కోర్ట్ అనిక్ షఫీక్ సయ్యద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరి అనే ఉగ్రవాదులను దోషులుగా నిర్ధారిస్తూ మరణశిక్ష విధించింది. వీరికి ఆశ్రయం ఇచ్చిన థారిక్ అంజుమాకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే దోషులకు ఉరిశిక్ష విధించి 3 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటి వరకు అమలు చేయకపోవడంపై బాధిత కుటుంబాలు ప్రజా సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులను వెంటనే ఉరితీయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఘటన జరిగి 14 ఏళ్లైనా కూడా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సాయం అందలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్లు గడుస్తున్న ఈ జంట పేరుల ఘటన భాగ్యనగర వాసులను కలవరపెడుతూనే ఉంది.